కృష్ణా జిల్లాలో మొవో ప్రాంతంలో, పామరు నియోజకవర్గం మొవో ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం మాట. ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. వాళ్ళిద్దరికి ఏదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి, తేడాలు వచ్చినాయి. పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట, చేసుకోనని ఈయనన్నట. ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే అంత నికృష్టంగా, అంత మహిళల్ని అంత కించి చూస్తున్నాం కదా రోజు వాళ్ళ కథలు. వాళ్ళ క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే, ఒక చిన్న కేసు రిజిస్టర్ 420 లేకపోతే ఇంకేదో కేసు చేస్తారు, థ్రెట్ 506 ఐపీసీ కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది, ఎప్పుడొస్తే ఇటువంటి ప్రాధాన్యతలు? ఏదో దేశ ప్రధానం, దేశ రాష్ట్రాధిపతి వీళ్ళెవరన్నీ అంటే, ఇక్కడ అంతటి వాడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫీర్ అయ్యారు. ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది. ఈ జుగుప్సాకరమైన కేసు అన్నా, ఈ పనికి మాలిన ఈ దరిద్రపు కేసులో, ఈ చెత్త కేసులో, ఈ మహిళాలోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అయితే సీను మారింది అంటారు చూడు. అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది. నో, మీరేం చేస్తారో నాకు తెలియదు, టాటా రాణా టాటా, అప్పుడు కమిషనర్, పోలీస్ కమిషనర్ ఆయన. రాణా టాటా అంటే ఎవరు, అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీ కాదు, అది లోకల్ అట, ఇక్కడ ఈ ప్రాంతంలో అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పుడు ఏదో కసబను పట్టుకోవటానికి ఆ రోజున నవంబర్ 26 తాజ్ హోటల్ తగలబడితే వందలాది మంది కాల్చబడ్డారు కదా. ఆ కేసులో ముద్ద అయిన కసబను పట్టుకోవటానికో, లేకపోతే ఐఎమ్ సారీ ఎక్స్ట్రీమిస్ట్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య గారిని పట్టుకోవటానికో వెళ్ళినట్లుగా విమానంలో వెళ్ళారట ఒక టీం ఆ అమ్మాయిని తీసుకురావడానికి. ఆ మహిళ, అది యాక్చువల్గా నాకు తెలిసి ఆ మహిళ ఫిర్యాదు అయి ఉండాలా, ఈ వైకాపా నాయకుడు వీడు సారీ ఇతను ముద్ద అయి ఉండాలా కేసులో, పోలీసులు నిజంగా పనిచేస్తే. మరి పోలీసు వ్యవస్థ తెలుసు కదా, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకున్నారో, ఎలా ఆటలు ఆడుకున్నారో పోలీసు వ్యవస్థతోటి, ఎలా చెడుగుడు ఆడాడో పోలీసు వ్యవస్థతోటి మనకు తెలుసు కదా. విమానంలో వెళ్ళారటండి ఈ అమ్మాయిని పట్టుకురావటానికి, కసబను పట్టుకురావటానికి. ఏదో అంతర్జాతీయ బందిపోటు దొంగలు, టెర్రరిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు పట్టుకోవటానికి కూడా అంత వేగంగా పరిగెత్తరు రాణా గారు కానీ వారి టీం కానీ. ఈ కేసులో పరిగెత్తారు, విమానం ఎక్కి వెళ్ళిపోయారట. ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పనిచేసి వరలరామయ్య గారు, ఎటు పోతుందా మీ పోలీసు? సార్ క్షమించండి సార్, అది జగన్మోహన్ రెడ్డి గారి పోలీసు వ్యవస్థ సార్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యవస్థ కాదు సార్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కేసు ఇలా ఉండదు సార్, ఆ అమ్మాయి కేసు పెడుతుంది, వీడిని తన్ని తీసుకెళ్ళి లోపలేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రివర్స్ అయింది అది. ఆ అమ్మాయిని తీసుకొచ్చేటండి పత్రిక, మీరు కూడా ఉన్న నిజాలు కొంచెం నిర్భయంగా రాయండి సార్, చంద్రబాబు గారి ప్రభుత్వం కదా, మీకంటే ఫ్రీడమ్ స్వేచ్ఛ ఉంది కదా, ఆయనంటే జీవో వన్నని అదని ఇదని తీసుకొచ్చి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టి రామోజీరావు గారిని అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి. ఆ అమ్మాయి తీసుకొచ్చారటండి విమానంలో వెళ్ళి, ఏదో విశాల్ గుణి వెళ్ళారంటున్నారు, డీసీపీలు వెళ్ళారంటున్నారు, ఏసీపీలు వెళ్ళారంట, సిఐలు వెళ్ళారంట, దేనికోసం వెళ్ళారండి? కసమును పట్టుకోవటానిక, బిల్లాడని పట్టుకోవటానిక. ఇంకా పెద్ద పెద్ద నాయకుల పేర్లు నాకు సమయానికి గుర్తు రావట్లా. అదే హీరోయిన్ పెళ్లి చేసుకున్న ఎవరండి అతను, ముస్లిం. ఇటువంటి నాయకులు వాళ్ళని అంతర్జాతీయ క్రిమినల్స్ను పట్టుకోవటానిక,
ఒక అమాయకురాలను ఒక మహిళను తీసుకురావటానికి ఎంతమంది వెళ్ళారట? వెళ్ళే పోలీస్ ఆఫీసర్లకు సిగ్గుండొద్దండి. ఆదేశించే అధికారికి లేదు, వెళ్ళమని చెప్పిన అధికారికి లేదు. వాళ్ళ విమానంలో వెళ్ళటం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం. అది పనికిమాలిన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని ఆలోచన లేకుండా కమిషనర్ ఆదేశించటం, ఈ పోస్ట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళటం, ఆ అమ్మాయిని తీసుకురావటం, ఇక్కడ ఒక గెస్ట్ హౌస్లో పెట్టడం, ఇంట్రాగేట్ చేయటం. నాకు ఇప్పటికీ అనుమానం వచ్చింది, ఆ ఇంట్రాగేషన్ ఎవరు పోలీసులు చేశారా, ప్రైవేటు వ్యక్తులు చేశారా? ఆ ఇంట్రాగేషన్లో ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుర్చీ వేసుకొని కాలు మీద కాలేసుకొని ఎదురుగా కూర్చున్నాడా? ఇవన్నీ రావాలా బయటికి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు డెఫినెట్గా ఆ అమ్మాయి వచ్చిన తర్వాత వెళ్తారా? ఆయన సహజ సిద్ధంగా వెళ్తారా? ఆయన ఇంట్రాగేషన్ కూడా దగ్గరుండి చూచుంటారా? ఆయన నేను అడుగుతున్నా, ఇది వ్యవస్థని దుర్వినియోగం చేయటం, ఒక మహిళను తీవ్రంగా అవమానం చేయటం, వెనక కనెక్టెడ్ అనుసంధానమైన కేసులు కూడా చాలా వచ్చినాయి, ప్రెస్లోనే వచ్చింది. అయ్యో, అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నా దృష్టికి ఎందుకు రాలేదని బాధపడ్డాను. అప్పుడే చీల్చి చెండాడేసేవాళ్ళం. అప్పుడే ఏమయ్యా ముఖ్యమంత్రి, ఏంటా దరిద్రం అనేవాళ్ళం. అక్కడ వాడేవాడు ఎంపీ దరిద్రం ఏంటని, ఎంపీ దరిద్రం అతని పేరేంటి, దరిద్రం నంబర్ వన్ పోలీస్ టర్న్డ్ ఎంపీ అండి వెంకట, అతని గోరంట్ల మాధవ్ దరిద్రం నంబర్ వన్. దరిద్రం నంబర్ టూ ఇక్కడ ఒక ఎమ్మెల్సీ అనంతం గారు ఒక దరిద్రం నంబర్ టూ, ఇది ఒక దరిద్రం నంబర్ త్రీ. రాష్ట్రపతికి ఏంటండి దరిద్రం? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా దరిద్రం ఉందంటే మనవాళ్ళు తయారైపోతున్నారు, మనవాళ్ళే. నేను దరిద్రం అని చిన్న పేరు పెట్టాను, ఇంకా వాడొచ్చు దాన్ని, నేను వాడాను కదా వరలరామయ్య ఆ భూత ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. నేను అడుగుతున్నా, ఇంత జరిగితే మహిళా కమిషన్ ఏం చేస్తున్నారమ్మా మీరు? అయిందని కాదు కానీ బుడింగు బుడింగమని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? ఆ మహిళకి ఏమిటి, ఇంతమంది వెళ్ళి ఒక మహిళను ఒక 420 చిన్న కేసు అండి, అది 506 ఏమైనా బెదిరిచ్చిందంట పెళ్లి చేసుకోమని. ఈ కేసుకి విమానాలు వెళ్ళటం ఏంటండి, అమ్మాయిని తీసుకురావటం ఏంటండి? ఎంత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా సిగ్గు లేకుండా వెళ్తారండి ఇంతమంది అధికారులు. సిగ్గు లేకుండా అనే మాట కూడా నేను వాడను, మీరు ఏదో రకంగా నా ఆక్రోషాన్ని బయటకు పంపాలి కదా. సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా వెళ్తారండి ఇంతమంది? పంపేవాడికి బుద్ధి లేకపోతే వెళ్ళేవాళ్ళకి బుద్ధి ఉండొద్దండి. నేను అందుకే ఈ రోజున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక నిజాయితీ కలిగిన ఒక అడిషనల్ డీజీని ఈ కేసులో ఎంక్వైరీ చేయించాల. ఏమిటి ఇంత ప్రజాధనం దుర్వినియోగం అవ్వలేదా? 10 మంది విమానంలో అడిగితే ఒక అమ్మాయిని తీసుకురావటానికి, ఆ అమ్మాయికి ఫోన్ చేయను ఎవరో చదువుతున్నా, ఫోన్ చేస్తే వస్తుందటండి ఆ అమ్మాయి. ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి, అమ్మ మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మీరు రామ్మంటూ వచ్చేస్తుందట ఆమె. నా మీద ఏం కేసు ఉందండి, సజ్జల గారికి ఎందుకండి ఇంత బాధ పెడతారు? ఆయన ఏంటో సజ్జల గారు ఏంటో రమ్మనండి నాతో మాట్లాడతారని పిలిపిస్తాను. దానికి ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు విమానం ఎక్కటం ఏంటి, అక్కడికి వెళ్ళటం ఏంటి? ఆ అమ్మాయిని ఏదో ఒక కసబునో లేకపోతే అంతర్జాతీయ బిన్లాడెన్లో లేకపోతే ఇంకా పెద్ద పెద్దల్ని బంధించినట్టు బంధించి తీసుకురావటం ఏంటి? నేను అడుగుతున్నా, వాట్ వాజ్ ది అఫెన్స్ కమిటెడ్ బై హర్? ఆమె చేసిన నేరం ఏమిటి? ఇంత విమానంలో ఎక్కిన ఈ వార్త అప్పుడు పత్రికల్లో ఎందుకు రాలేదని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు పత్రికలకి ఈ కేసు దాచిపెట్టారు మీరు? కమిషనర్ ఏదన్నా చిన్న పట్టుకుంటే, 4 కిలోలు గంజాయి పట్టుకుంటే పెద్ద ప్రెస్ మీట్ పెడతారు టాటా నానా గారు, నానా రానా టాటా గారు. ఎంతమంది విమానంలో వెళ్ళి ముద్దాన్ని తీసుకొస్తే, ఇంటర్నేషనల్ ముద్దా కసబును పట్టుకొస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పరా? అక్కడే మీ డొల్లతనం అంతా బయటపడింది, అక్కడే మీ తప్పుడు విధానం బయటపడింది. అందుకే ఇదంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కుట్ర.
ఆ అమ్మాయిని మానసికంగా కానీ ఇంకో రకంగా కానీ హింసించాలన్న దురాలోచనతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు పన్నిన వల ఇది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ హనీ ట్రాప్. హనీ ట్రాప్ నవ్వుతూ నవ్వుతాం, హనీ ట్రాప్ తెలుసు కదా, ఎవరు వేసిన హనీ ట్రాప్ ఇది? సజ్జల గారు వేసిన హనీ ట్రాపా, లేదా ఇంక ఏ వైకాపా నాయకుడు వేసిన హనీ ట్రాప్ ఇది? ముద్దాయిని పట్టుకొచ్చినట్టుగా లేదు, నీ అవసరం పలానా ఆయనకు ఉంది రమ్మని తెచ్చినట్టుగా ఉంది పోలీసులు. ఏం తమ్ముడు అంతే కదా, నిన్ను ఫలానా ఆయన చూడాలనుకుంటున్నారని పాపం ఆమెను తెచ్చినట్లుగా ఉంది ఇక్కడికి. ముద్దాయిని పట్టుకోవాలంటే ఒక కానిస్టేబుల్, ఒక ఏఎస్ఐ వెళ్తే చాలండి, బొంబాయిలు తీసుకురావచ్చు అమ్మాయిని. అమ్మా దర్ ఇస్ ఎ కేస్ అగెన్స్ట్ యూ, ప్లీజ్ మాతో రండి, లేకపోతే ఎవరండి అరెస్ట్ మాతో రండి. ఆమెను అక్కడ అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో పెట్టి మరలా విమానంలోని తెచ్చి ఉంటారు కదా, రిటర్న్ కూడా విమానంలోని తీసుకొచ్చారు. వాజ్ ఇట్ సచ్ ఏ గ్రేట్ కేస్? వాజ్ ఇట్ సచ్ ఏ బిగ్ కేస్? అంతర్జాతీయ దేశ రెండు దేశాల మధ్య యుద్ధం కలిగించే కేసా, లేదా దేశద్రోహం కేసా అమ్మాయి చేసింది? అందుకే నేను ఎక్కువ మాట్లాడను, ఎక్కువ లోతుకెళ్ళను, ప్రజలందరికీ అర్థమైంది ఈ భూతు భాగవతం అంతవరకు నేను వాడతా. ఈ దీని వెనక ఒక భూతు భాగవతం కుట్ర ఉంది. ఈ కుట్రకి కెప్టెన్ సజ్జల రామకృష్ణారెడ్డి అయ్యి ఉండాలా? నేను జాగ్రత్తగా మాట్లాడతాను కదా, మన వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, మళ్ళా ఇది వేస్తారు, ఈ కేసులు వేస్తారు, వాళ్ళు డిఫమేషన్లు వేస్తారు. అందుకనే ఈ భూతు భాగవతానికి సజ్జల రామకృష్ణారెడ్డి కెప్టెన్ అయ్యి ఉండాలా? అయ్యి ఉండొచ్చు. ఈ నిజాలు బయటకు రావాలంటే ఆ రాణా టాటా ఎప్పుడైతే ఈ విఆర్లో ఉన్నారు, ఇప్పుడు ఆయన పోస్టింగ్ కూడా లేదు, ఆయన ఎందుకు ఇంత చొరవ తీసుకొని విమానంలో ప్రజాధనాన్ని వృధా చేస్తూ, లేదన్నా ప్రత్యేక విమానమైన సజ్జల గారు ఏమైనా పెట్టారా? ఐ డోంట్ నో, రహస్యంగా జరిగింది. విమానంలో ముద్దాయిల్ని పట్టుకోవటానికి పోలీసులు వెళ్తే ఇంత ప్రెస్ అడవడొద్దండి, ఎయిర్పోర్ట్లో వీళ్ళు వెళ్ళటం, ఎక్కటం, దిగటం, పోలీసు జీపులు దిగటం, ఎయిర్పోర్ట్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా తీస్తారు పోలీసులు. ఏమీ లేకుండా రహస్యంగా వెళ్ళారంటే ఇట్ మైట్ బి ఏ ప్రైవేట్ జెట్, ప్రైవేట్ చేపరా, ఇవన్నీ తేలాలి. ఎందుకంత విమానాన్ని రాను బోను విమానాల్లో తీసుకొచ్చారు, అంతమంది పోలీసు అధికారులు వెళ్ళారు? దీని వెనక రహస్యం ఏమిటో తేలాలంటే ఈ పోలీసులు ఎందుకు అంత దిగజారి వ్యవహరించారు? ఇంకోసారి అయితే విమానాలు వెళ్ళి పోలీసులు ముద్దాయిని పట్టుకొచ్చారని చప్పట్లు కొట్టేవాళ్ళం. ఇదేంటి మీ దొంపల దగ్గర ఈ కేసుకు విమానం వెళ్తున్నారా బాబు? మీరు పోలీసులా లేకపోతే ఏంటి అది? సజ్జల రామకృష్ణారెడ్డి తాబేదారులా? పెద్ద మాట పాడాను నేను ప్రస్తుతం ఫస్ట్ టైం. మీరు పోలీసులా, సజ్జల రామకృష్ణారెడ్డి తాబేదారులా? రాణా గారు, విశాల్ గున్నీ గారు, ఆమెని పట్టుకోవటానికి విమానంలో వెళ్ళిన అధికారులారా? హూ ఆర్ యు ఆల్? ఎవరు మీరంతా? ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్సా, లేకపోతే పెయిడ్ బై సజ్జల రామకృష్ణారెడ్డి? అందుకని ఇట్ ఈస్ ఎ సీరియస్ కేసు. నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఈ కేసును లైట్గా తీసుకోకండి, ఇది ఒక మహిళా లోకాన్ని భయభ్రాంతులు చేసిన కేసు ఇది. నేను ఆమె గురించి వకాల్తా తీసుకోవట్లేదు తమ్ముడు, ఆమె గురించి వకాల్తా తీసుకోవట్లా. పోలీస్ అధికారుల్ని ఎవరు పంపారు ప్రత్యేక విమానంలో ఒక చిన్న బుల్లి కేసుకి? ఆ రాణా గారే పంపారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారని డిఫాక్టో చీఫ్ మినిస్టర్ ఇన్ దోస్ డేస్ ఆయన చెబితే పంపించారా? ఆయన ఆదేశించారా? ఆదేశించడానికి ఆయన ఉద్దేశం ఏమిటి? ఆమెను చూడటానికి ఇంతమందిని పంపించాడా? లేకుంటే ఆమె చేసిన నేరాన్ని వెలుగు తీయటానికి అంతమందిని పంపించారా? తేలాలంటే, నిజానిజాలు బయటకు రావాలంటే ఇది ఒక సిన్సియర్ ఆనెస్ట్ సీనియర్ పోలీస్ అధికారితో దర్యాప్తు జరిపించాలని చెప్పి కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం.
ఈ రకంగా వదిలేస్తే పోలీస్ అధికారులు ఏంటండి, అసలు వ్యవస్థని పూర్తిగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యవస్థ బాగుపడాలంటే చాలా శ్రమ పడాలండి. ఇంతగా దిగజారిన పోలీసు వ్యవస్థ మరలా యథాస్థితికి రావాలంటే, పూర్వస్థితికి రావాలంటే చాలా కష్టపడాలి. పోలీసు వ్యవస్థను ఇంతగా దిగజార్చిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానం మీద దర్యాప్తు జరగాల. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమిటి తను? ఎక్కడ ఇటువంటి పురాణం కనపడితే ఈయన పేరు వినపడుతుంది? ఇటువంటి పురాణం కనపడితే ఇతని పేరు వినపడుతుంది? అందుకని దీన్ని ఎంక్వైరీ దర్యాప్తు చేయించి ఒక సిన్సియర్ ఆఫీసర్, ఆ రవిశంకర్ అయ్యన్నార్ గారు లాంటి ఇంకా కొంచెం సిన్సియర్ ఆఫీసర్లు, ఆ ర్యాంక్ ఆఫీసర్లతో ఇది దర్యాప్తు చేయించాలా? హూ ఫోర్స్డ్ మిస్టర్ రాణా టు సెండ్ ఎ టీమ్ బై ఎయిర్ టు బాంబే టు ఎఫెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ దిస్ ఉమెన్ అండ్ బ్రింగ్ హర్ టు విజయవాడ సిటీ? విమానాలు వెళ్తే ఉలిక్కిపడ్డారని ఒక సీనియర్ రిటైర్డ్ ఒక డీజీపీ పొద్దున్న మాట్లాడుతూ ఆశ్చర్యపడి, ఎలా ఎడిపోతుందిరా మీ పోలీసు వ్యవస్థ సార్, మా వ్యవస్థ కాదు సార్, అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ సార్ అని చెప్పాల్సి వచ్చింది. కర్మ పట్టింది నాకు. చంద్రబాబు గారు చస్తే ఒప్పుకోరు సార్ ఇటువంటి వాటికి, ఇటువంటి వ్యవహారాలు ఒప్పుకోరు సార్ అని చెప్పి కూడా తెలియజేస్తూ వెంటనే ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేయాలా, ఈ కేసు మీద సమీక్ష చేయాలా, ఒక అడిషనల్ డీజీ ర్యాంక్ సిన్సియర్ ఆఫీసర్ తోటి కూర్చొని సమీక్ష చేయాలా, అవసరమైతే విఆర్లో ఉన్న రాణా గారిని కూడా పిలిపించి పోలీసు కమిషనరేట్కి ఎంక్వైరీ దర్యాప్తు చేయాలా, ఎందుకు పంపించావా ఎంతమందిని, ఆ విశాల్ గున్నే కూడా విఆర్లో ఉన్నారు అతన్ని కూడా పిలిపించాలా, నిజాలు బయటకు తీయకపోతే అంత రాష్ట్రం అంతా నవ్వుకుంది ఈ రోజున. ఆ కేసు ఏమిటి, ఈ బూత్ కేసు ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, ఆయన ఎవరో ఇచ్చేటువంటి, పైగా అండి అంత దుర్మార్గం అంటే ప్రెస్ ఫ్రెండ్స్, అతనేమో భాగవతం అంతా అక్కడ పామర్రు కాన్స్టిట్యున్సీ కృష్ణా జిల్లా మొవ్వ ఆయన ఉండేది, ఇక్కడక్కడ ఇబ్రహీంపట్నంలో కేసు రిజిస్టర్ చేశారంటే ఏంటండి తమ, ఇబ్రహీంపట్నంలో ఏముందండి, ఏమైనా గెస్ట్ హౌస్లో ఏమైనా ఉన్నాయా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇబ్రహీంపట్నంలో? అక్కడున్న జోగి రమేష్ ఏమైనా షెల్టర్ ఇస్తారా ఇటువంటి వాటికి? వై యూ సెలెక్టెడ్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్? అసలు ఆ కేసు విజయవాడకి ఎందుకు వచ్చింది? అది కృష్ణా జిల్లా కేసు బందర్ వాళ్ళు దర్యాప్తు చేయాలా? అంటే రాణా టాటా టాటా రాణా విజయవాడ కమిషనర్ బాగా అకామిడేటివ్గా ఉంటాడేనా, మన కేసులని ఆయన బాగా చూసుకుంటాడేనా, ఎలా విజయవాడకి ఎట్లా వస్తుంది ఆ కేసు? జ్యూరిడిక్షన్ ఉంటుంది కదండి, మీకు తెలియదు కాదు పత్రికే సోదరులారా, ఎలా వచ్చింది ఈ కేసు? బందర్లో చేయవలసిన కేసు విజయవాడకి ఎట్లా వచ్చింది, ఎఫ్ఐఆర్ ఇబ్రహీంపట్నంలో ఎట్లా వచ్చింది? ఈ పోలీస్ ఆఫీసర్ అధికారులందరూ కూడా నాకు అనుమానం ఏమన్నా ప్రత్యేక విమానంలో పోయి ఉంటారేమన్నా. ఇంత జరిగితే దీనికి అట్లా కేసు వదిలేస్తే రాష్ట్ర ప్రజల అనుమానంతో అందరు బుర్రలు బద్దలు కొట్టుకున్నారు, ఎవరికి అందిన స్టోరీలు వాళ్ళు రాస్తున్నారు ఈ కేసులో. అందుకని నిజానిజాలు రావాలి రాష్ట్ర ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ భాగవతం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. దాని ముందు బూత్ భాగవతం అనాలి, నేను ఆ మాట అంటలేదు. ఆ భాగవతాలన్నీ బయటకు రావాలా? సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏమిటో సునిశ్చితంగా దర్యాప్తు చేయాలా? పోలీస్ కమిషనర్ పాత్ర ఏంటో రావాలా బయటికి? ఇమ్మీడియట్గా ఆ విమెన్ కమిషన్, మహిళా కమిషన్ ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు చేయాలని మీరు మాట్లాడండమ్మా, మన వాళ్ళైతే వదిలేస్తారా మీరు? వైసీపీ ఆమె ఇంకా కంటిన్యూ, మరి వైసీపీ వాళ్ళైతే వదిలేస్తారా? ఒక మహిళని విమానంలో వెళ్ళి పట్టుకొచ్చారమ్మా మన ఘనత వహించిన ఆనాటి పోలీసులు, దర్యాప్తు చేయమని అడగండి. మహిళా సంఘాలు కూడా అడగాలమ్మా మీరు,
ఏమిటి కేసులో ఎవరు సజ్జల పాత్ర అంతా, ఈయన పాత్ర అంతా, ఆయన పాత్ర అంతా, అసలు అసలు ఆయనకు తెలుసా లేదా, ఇవన్నీ అడగరా మీరు? మహిళా సంఘాలు కూడా అడగాలి కదా, ఒక మహిళను ఒక చిన్న కేసులో ఇంత తీసుకొస్తారా? నన్ను అడిగితే ఆ అమ్మాయి ఫిర్యాదు చేయాలా, సినీ నటి వీణి తీసుకెళ్ళి లోపల పడేయాలా, మిగతా వాళ్ళందరినీ లోపల పడేయాలా? ఇది రివర్స్లో చేశారు. అందుకని దిస్ ఇస్ ఎ సీరియస్ కేస్ సార్. దయచేసి ఈ కేసులో విచారణకు ఆర్డర్స్ ఇవ్వమని, విచారణకు ఆదేశించమని చెప్పి కూడా విజయవాడ నగరం కదా రాష్ట్ర ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన ఒక అరాచక పరిపాలన, వ్యవస్థలన్నింటినీ ఆయన పాదాల కింద తొక్కేశాడు. నేను పోలీస్ ఆఫీసర్ డ్యూరింగ్ ది రిజిమ్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి పోలీసు వ్యవస్థకు లేకుండా చేశారు ఆయన. నేను ఐఏఎస్ ఆఫీసర్ వర్కడ్ అన్న విత్ జగన్మోహన్ రెడ్డి అని ధైర్యంగా చెప్పుకునే స్థితి లేకుండా పోయింది ఐఏఎస్ ఆఫీసర్లకి. ఈ పరిస్థితులు చక్కదిద్దాలి, చక్కబడాలి. మరలా అధికారులందరూ కూడా వారి పూర్వ స్థితికి రావాలంటే ఎంక్వైరీ జరగాల్సిందే, బాధ్యులైన వాళ్ళందరూ కూడా ఇందులో శిక్ష అనుభవించవలసిందే. ప్రభుత్వ ధనాన్ని విమానాల ప్రయాణం ద్వారా ఖర్చు పెట్టిన వాళ్ళందరి దగ్గర నుంచి ఆ డబ్బు, ఆ నష్టం వృధైన ప్రజాధనాన్ని వసూలు చేయాల్సిందే. అందుకోసం విచారణకు ఆదేశించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. చాలా దుర్మార్గం అండి, ఒక మహిళను అంతమంది వెళ్ళి ఆ బాంబే నగరంలో తీసుకురావటువంటి ఆ కుటుంబ సభ్యులంతా భయపడి ఉంటారు, బాధపడి ఉంటారండి. విచారణకు ఆదేశించాలని చెప్పి కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. నమస్కారం. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? దెన్ రైట్. థ్యాంక్ యూ.